ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పొదిలి ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం ఎదురుగా ఏజెంట్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సంఘం గౌరవ అధ్యక్షులు కోకట్ల ఆదినారాయణ మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీదారులకు ఇచ్చే బోనస్ను పెంచాలని, ఇన్సూరెన్స్ పాలసీపై జీఎస్టీ రద్దు చేయాలని, ఏజెంట్లు పాలసీదారులు ఆఫీసులో ఇచ్చే ప్రతి కాగితానికి రసీదు ఇవ్వాలని, పాలసీ బాండ్లు పోస్టల్ వారు ప్రింట్ చేసే విధానం ఆపి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లకు గ్రాడ్యుటీ 20 లక్షల వరకు పెంచాలని, ఏజెంట్ గ్రూపు ఇన్సూరెన్స్ పెంచాలని, ఏజెంట్ల కమిషన్ ఐఆర్డీఏ గెజిటెడ్ నోటిఫికేషన్ ప్రకారం పెంచాలని, ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలని, ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, ఎల్ఐసి ఏజెంట్లను ప్రొఫెషనల్గా గుర్తించాలని, క్లియా ఏజెంట్లకు సదుపాయాలు పెంచాలని కోరారు. ఏజెంట్లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాపై అని మా ఏజెంట్ మిత్రులు అందరూ కూడా ప్రధానమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించినందువల్ల యాజమాన్యంపై నిరసన కార్యక్రమం అనేది ఈరోజు పొదిలి శాటిలైట్ బ్రాంచ్ ముందు మా ఏజెంట్ మిత్రులు అందరం కలిసి చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన డిమాండ్లు పాలసీదారుల మీద కొన్ని, అలాగే ఏజెంట్ల వైపు నుంచి కొన్ని, క్లియర్ ఏజెంట్ల మిత్రులు కొన్ని బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది.